ఫిబ్రవరి 20 సోమవారం రోజున మాఘ అమావాస్య రానుంది. ఈ మాఘ అమావాస్య రోజున గనక మీ ఇంటి గుమ్మానికి ఇవి కడితే మీ యొక్క అన్ని సమస్యలు తీరిపోతాయి. మీ ఇంట్లో ఎంతటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. ఎంతటి దుష్టశక్తి మీకు లక్ష్మీదేవి రావడాన్ని ఆపుతుందో ఆ దుష్టశక్తి అంతా కూడా తక్షణం ఇంట్లో నుండి వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఇక మళ్ళీ మీ ఇంట్లోకి దుష్టశక్తి అనేది రాకుండా కూడా చూస్తుంది. అంటే ఈ అమావాస్యతో మొదలు పెడితే మళ్ళీ అమావాస్య వరకు అయితే మీ ఇంట్లో దుష్టశక్తి అనేది ఉండదు. ఎందుకో ఈ వీడియో ఫుల్గా చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అయితే మనం ఇప్పుడు చేయబోయే పరిహారం అనేది ఇంటి గుమ్మానికి కట్టడం. ఈ పరిహారానికి కావలసినవి మిరియాలు. ఇక మిరియాలు అంటే ఆధ్యాత్మిక పరంగా ఎంతగానో ప్రాముఖ్యత పొందినవి. ఈ మిరియాలతో గనక పరిహారాన్ని చేస్తే అద్భుత ఫలితాలు వస్తాయి. ఇక మిరియాలు అంటే దేవతలకి ఎంతో ప్రీతికరమైనవి. అవి ప్రతి దేవతామూర్తులకు ఎంతో ఇష్టమైనవి. అందుకని మీరు గమనించుంటే మనం ఎప్పుడైనా గుడికి వెళ్తే అందులో ఖచ్చితంగా ప్రసాదంలో మిరియాలు అనేవి వేస్తూ ఉంటారు. ఎందుకంటే మిరియాలు అనేవి దేవతలకి చాలా ఇష్టం. అందుకని ప్రసాదం వండిన దాంట్లో మిరియాలను కంపల్సరీ వేస్తూ ఉంటారు. ఇక మిరియాలు అంటే లక్ష్మీదేవికి ఎంతగానో ఇష్టమైనవి. వాటితో పరిహారం మీ ఇంట్లోకి ఇక ఎలాంటి చెడు శక్తి, చెడు గాలి, నెగిటివ్ ఎనర్జీ, దిష్టి దోషం కూడా రానే రాదు. ఇక ఈ పరిహారం చేసిన తర్వాత ఒకవేళ మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ, దుష్టశక్తి, చెడు గాలి వంటివి ఉంటే కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే ఈ పరిహారం అనేది ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. అది మనకు తెలియకుండానే మన ద్వారానే వస్తుంది. మనం అమావాస్య రోజు, పౌర్ణమి రోజు, ఆదివారం రోజు ఇలా కొన్ని తిథుల్లో బయటకు వెళ్ళినప్పుడు కొన్ని చెడు గాలులు అనేవి మనకు తగులుతూ ఉంటాయి. అంతేకాకుండా అలానే నరదిష్టి కూడా తగులుతూ ఉంటుంది. ఇక మనం ఎదుగుతుంటే ఓర్వలేక ఎన్నో కళ్ళు కూడా మన పైన పడి ఏడుస్తూ ఉంటాయి. అలా ఏడ్చినప్పుడు వాటి యొక్క నెగిటివ్ ఎనర్జీ అనేది మన పైన పడి ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తం మన జీవితం పైన ప్రభావం చూపుతుంది. అలా ప్రభావం చూపినప్పుడు మెల్లిమెల్లిగా మన విజయం అనేది తగ్గిపోతుంది. ఇక మన ఆర్థిక ఇబ్బందులు అనేవి పెరిగిపోతాయి. మన ఇంట్లో సంపద తగ్గిపోతుంది ఆ చెడు శక్తి వల్ల. మన ఇంట్లో గొడవలు, చికాకులు వంటివి మొదలవుతూ ఉంటాయి. ఇక మనం ఎంత సంపాదించిన సంపాదన మిగలకుండా వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తగ్గిపోతుంది. ఇంట్లో రోజు రోజుకి ఏదో ఒక రకమైన గొడవలు, సమస్యలు మొదలవుతూనే ఉంటాయి. వాటి అన్నింటికీ కూడా పులిస్టప్ పెట్ట ఎలా అంటే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అమావాస్య అనేది చాలా శక్తివంతమైనది. ఈ అమావాస్య రోజున పరిహారాలు చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలానే ముఖ్యంగా మిరియాలతో పరిహారం చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మిరియాలు అంటే లక్ష్మీదేవతకి చాలా ఇష్టం. అమావాస్య రోజు అమ్మవారు పుట్టినరోజు. అందుకని ఈ ముఖ్యమైన తిథుల్లో పరిహారాలు చేస్తే అమ్మవారు మురిసిపోయి సంతోషించి మన ఇంట్లో నుండి దుష్టశక్తిని, చెడు గాలిని మన ఇంట్లో నుండి పంపిస్తుంది. ఇక లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం చేస్తుంది. మనం సంపాదించిన సంపాదన అనేది అలానే ఉంటుంది, పెరగడం మొదలవుతుంది, సమస్యలు తగ్గడం మొదలవుతాయి. అయితే ఈ పరిహారం ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా అమావాస్య రోజున ఈ పరిహారం అనేది సాయంకాలం 6 నుండి 8 మధ్యలో చేయవచ్చు. అయితే ఈ పరిహారం చేసేటప్పుడు ఎర్రటి వస్త్రాలను మాత్రమే ధరించాలి. ఎరుపు రంగు అంటే అమ్మవారికి ఇష్టమైన రంగు అని మన శాస్త్రాలు, పురాణాలు తెలియజేస్తున్నాయి. అందువల్ల ఈ పరిహారం చేసేటప్పుడు ఎవరైతే పరిహారం చేస్తున్నారో వారు ఎరుపు రంగు దుస్తులను ధరించి ఒక ఎర్రటి రంగు క్లాత్ను తీసుకోండి. చిన్నది కర్చిప్ సైజులో ఉన్నా పర్లేదు, అది పాతదైనా పర్లేదు, కానీ నీటిగా ఉతికి ఆరేసిందై ఉండాలి. చినిగిందై ఉండకూడదు, చినగకుండా చూసుకోండి. ఎర్రటి వస్త్రంలో ఒక 5-6 మిరియాలను వేయండి. దానిని ఒక మూటలాగా కట్టండి. ఆ మూటని మీ యొక్క ప్రధాన ద్వారానికి బూడిద గుమ్మడికాయ ఆల్రెడీ ఉంటుంది కదా, ఆ బూడిద గుమ్మడికాయ యొక్క ఉట్టికి తగిలించండి లేదా కట్టండి. ఒకవేళ మీ ఇంటికి గనక బూడిద గుమ్మడికాయ లేకపోతే
మీ యొక్క సింహద్వారానికి కట్టేయండి, సరిపోతుంది. అయితే ఒకవేళ మీకు బూడిద గుమ్మడికాయ ముందే ఉండి ఉంటే బూడిద గుమ్మడికాయ యొక్క ఉట్టికి ఈ యొక్క మూటను కట్టండి. అలా కట్టిన దానిని మళ్ళీ అమావాస్య వరకు అలానే వదిలేయండి. మళ్ళీ అమావాస్య వస్తుంది అనగా అమావాస్య కంటే ఒక్కరోజు ముందు ఆ మూటను విప్పండి. తరువాత ఆ మూటను మీ ఇంట్లో ఎక్కడైనా దాచుకోండి. డబ్బుని దాచే స్థలంలో కానీ లేదా ఇంకెక్కడైనా దాచుకోండి. తరువాత మళ్ళీ అమావాస్య రోజు ఇలానే చేయండి మిరియాలతో. ఇలా చేసిన తర్వాత అన్ని మూటలు మిగిలిపోతే ఏం చేయాలి అని మీకు డౌట్ రావచ్చు. అయితే ఆ మిరియాలను ఎవరు తొక్కని చోటు వేయండి లేదా పారే నీటిలో వేసేయండి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇలా మీకు కుదిరినన్ని అమావాస్యల రోజు చేసుకోండి. మీ ఇంట్లో నుండి చెడు శక్తి వెళ్ళిపోయి మళ్ళీ రమ్మన్న రాదు. అమావాస్య వరకైతే అమ్మవారు మీ ఇంటికి కాపలా ఉన్నట్టే, మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చొని ఉన్నట్టే. ఈ పరిహారం చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం అప్డేట్స్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఆల్ ట్యాబ్ని నొక్కండి. అలా నొక్కడం ద్వారా నేను పెట్టే అన్ని ఈ వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్గా వస్తాయి. సో ఈ పరిహారం చేసిన తర్వాత ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఏవైనా ఉంటే తొలగిపోయి, ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోయి ఆర్థికంగా ఎంతో స్థిరపడతారు. డబ్బు అనేది సేవ్ అవుతుంది. సంపాదించడానికి మార్గాలు కనిపిస్తాయి. ఇంట్లో గొడవలు, చికాకులు వంటి సమస్యలు తొలగిపోయి మీరు ఎప్పుడూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంతో ఉంటారు.